ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ప్లాంట్ చూడండి, ఒక 6 ఫీట్ వచ్చేసిందండి దాదాపు. నేను 5 ఫీట్ వరకు పైకి ఎత్తానండి, ఇంకా పైకి ఎత్తితే స్టెమ్స్ అన్ని కట్ అయిపోతాయని చెప్పి నా పైకి ఎత్తడం లేదండి. ఇంత హైటు, ఎంత హెల్తీగా ఉంది, అసలు చిన్న వనం లాగా ఉందండి మా తోటలో. విపరీతమైన పూత కానీ వచ్చేసిందండి. ఇది సెకండ్ టైం అన్నమాట క్రాప్. ఇట్లా పూత టైంలో మనము చిన్న చిన్న ఫిట్స్ ఫాలో అయినాం అనుకోండి, మంచిగా అయితే మనం ఆర్గానిక్గా అయితే మన పచ్చిమిర్చినైతే మనం గ్రో చేసుకోవచ్చండి. ఎటువంటి టిప్స్ వాడాలి, ఎటువంటి టిప్స్ ఫాలో అవుతే మనం ఇంత ఆర్గానిక్గా మన ఇంట్లో గ్రో చేసుకోవచ్చు అనే విషయం అది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. నమస్తే, నేను వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై గార్డెనింగ్ ఛానల్, గార్డెనింగ్ విత్ వాణి. మిర్చి చూడండి ఎంత హెల్తీగా ఉందో, సైజ్ ఇంతే అండి, ఇంత పొట్టిగా ఉంటాయి. ఇవి గోల్కొండ మిరపకాయలు అంటారు, రాయలసీమలో చాలా ఫేమస్ అండి. ఇవి కారం అసలు విపరీతంగా ఉంటాయండి. ఒక చిన్న స్టెమ్కే చూడండి, గుత్తులు గుత్తులుగా ఎన్ని ఎక్కువగా వచ్చేసినాయి. నేను ఈ ప్లాంట్ లీవ్స్ వైట్గా కనిపిస్తుంది ఎందుకు అని అనుకోవద్దండి, ఇది పెస్ట్ అయితే కాదు, నేను బూడిద చల్లానండి. బూడిద కానీ మనకు మంచి పెస్టిసైడ్గా అయితే మనకి యూజ్ అవుతుందండి. మనం ఇలాంటివి మన ప్లాంట్స్కి చల్లేటప్పుడు మార్నింగ్ అవర్స్లో కానీ ఈవినింగ్ అవర్స్లో కానీ చల్లాలండి. ఎందుకంటే ఇప్పుడు మనకు చలికాలం స్టార్ట్ అయింది కదా, మంచు కురుస్తుంది. ఈ మంచు కురిసే టైంలో మనము ఈవినింగ్ కానీ మార్నింగ్ అవర్స్లో కానీ చల్లామనుకోండి, ఇలా ఆకులకంతా బాగా అతుక్కొని మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందండి. మనము ఇప్పుడు చలికాలం వచ్చినప్పుడు మనుషులకే కాదండి రోగాలు, చెట్లకనే విపరీతంగా వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఇలాంటివి అయితే అప్పుడప్పుడు పెస్ట్ అటాక్ కాకుండా ఇలాంటి కేర్ తీసుకుంటూ ఉండాలండి. అంటే పెస్ట్ అటాక్ అయినాక కేర్ తీసుకునే కన్నా మనము ప్లాంట్ వేసినప్పటి నుంచి కేర్ తీసుకున్నామనుకోండి, మనకి 100% అయితే రిజల్ట్స్ ఉంటుందండి. ఈ పచ్చిమిర్చికి అయితే ఎక్కువ పెస్ట్ వస్తూ ఉంటుంది, అందుకే మనము ప్లాంట్ వేసినప్పటి నుంచి ఇలాంటి కేర్ తీసుకున్నామనుకోండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందండి. అంటే మనం పెస్ట్ రాకుండా ఇలాంటి బూడిద చల్లడం ఒక మార్గం అయితే మజ్జిగలో ఇంగు వేసి స్ప్రే చేసినా కానీ 100% అయితే మనకు రిజల్ట్స్ ఉంటుందండి. ఇంకోటి ఏమంటే మనకి నీమ్ ఆయిల్ అండి, నీమ్ ఆయిల్ స్ప్రే చేసినా కాబట్టి రిజల్ట్స్ ఉంటుంది. అంటే ఒక వారం ఇది ఆల్టర్నేటివ్గా మనము స్ప్రే చేస్తూ ఉండాలి. ఒకే రకం మనం స్ప్రే చేస్తూ ఉంటే అవి కానీ వాటికి అలవాటు పడిపోయి, అంటే మనం ఒకే మందు వేస్తే పిల్లలకి అది పని చేయదు అంటుంటారు కదా, అలాగనమాట. ఇలా మనం మార్చి మార్చి ఆల్టర్నేటివ్గా మనం ఇలా చేస్తూ ఉంటే రిజల్ట్స్ అయితే 100% అయితే ఉంటుంది. మనము డైలీ వాడే వెజిటేబుల్స్లో ఈ పచ్చిమిర్చి అయితే చాలా ఇంపార్టెంట్ అండి. చాలా వరకు పచ్చిమిర్చి లేనిదే వంట అయితే స్టార్ట్ కాదండి. ఇలాంటి పచ్చిమిర్చిని మనం ఆర్గానిక్ అయితే చాలా ఈజీగా ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యి మనం ఈజీగా దీంట్లో అయితే గ్రో చేసుకోవచ్చండి. నేను ఫస్ట్ టైం వేసేటప్పుడు వేయాలా వద్దా అని చెప్పి చాలా సార్లు అయితే ఆలోచించానండి. ఎందుకంటే వీటికి కెమికల్స్ ఎక్కువ కొడుతుంటారు చాలామంది, ఎందుకంటే పెస్ట్ అంత విపరీతంగా వస్తూ ఉంటుంది. ఈ కెమికల్స్తో ఎందుకు మన పచ్చిమిర్చి ఊరికే పెంచాలి అని ఆలోచన వచ్చింది. కాకపోతే నేను ఇట్లా ఆర్గానిక్ ఒకసారి ట్రై చేసి చూద్దాము అని ఆలోచన వచ్చి వేశాను. వేసి 100% అయితే సక్సెస్ అయ్యానండి. ఎందుకంటే నేను కెమికల్స్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో కెమికల్స్ అయితే వాడలేదు. ఇలాంటి బూడిద మజ్జిగలో ఇంగు వేసి ఇలాంటివి మాత్రమే స్ప్రే చేసి నేను 100% అయితే సక్సెస్ అయ్యాను. అంటే నా ప్లాంట్ కానీ చాలా హెల్తీగా ఉంది చూడండి. ఇది కేవలం 2 మొక్కలు మాత్రమే, స్టెమ్స్ విపరీతంగా వచ్చింది. ఈ ఫెన్షింగ్లో ఉంది చూడండి, అసలు నాకు ఇలా వీడియో తీయడం కానీ చాలా కష్టంగా ఉంది. కట్టెలు పెట్టేశాను ఎందుకంటే మొక్క విపరీతంగా పెరిగిపోయింది. కట్టెలతో దాన్ని కొద్దిగా ఇట్లా మొక్క పక్కకు రాకుండా అక్కడక్కడ నేను కట్టెలు పెట్టేశాను. చాలా కంజెస్టెడ్గా ఉందండి, వీడియో తీయడం కానీ చాలా కష్టంగా ఉంది. మొక్క అంత భయంకరంగా పెరిగింది అని చెప్తున్నాను. నెక్స్ట్ ప్లాంట్ మొదట్లో చూడండి స్టెమ్స్ లేవు, అంటే 2-3 ఇంచెస్ నేను స్టెమ్స్ లేకుండా చేసేస్తానండి. ఎటువంటి ప్లాంట్కైనా మనం అలాగే చేయాలండి, గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే మట్టి ద్వారా చాలా డిసీజెస్ వస్తే మనకు ప్లాంట్కి అటాక్ అవుతూ ఉంటాయి. అందుకే వీలైన వరకు మనకు 3-4 ఇంచెస్ మనకు ఎటువంటి కొమ్మలు ఆకులు లేకుండా చూసుకోవాలండి. నేను డైలీ తోటలోకి వచ్చి ఏ రోజు కావాల్సినా ఆ రోజు ఫ్రెష్గా ఇలా పచ్చిమిర్చి కోసుకొని ఎంతో అయితే నేను హ్యాపీనెస్ అయితే ఫీల్ అవుతూ ఉంటానండి. ఇవి 2 ప్లాంట్సే అండి. ఇలా మనకి స్టెమ్స్ ఎక్కువ రావాలంటే 2G కటింగ్, 3G కటింగ్ చేస్తే ఇలా మనకు స్టెమ్స్ అయితే ఎక్కువగా వస్తాయి. స్టెమ్స్ ఎక్కువగా వస్తే మనకు పూత వచ్చి ఇలా పచ్చిమిర్చి కానీ మనకి ఎక్కువ అయితే గ్రో అవుతుంది. నెక్స్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్కి వస్తే నేను మజ్జిగ ఎక్కువ యూజ్ చేస్తుంటానండి. మజ్జిగ బాగా ఇలా నిల్వ ఉంచేస్తానండి, ఒక 4-5 రోజులు కొద్దిగా ఒకటి ఒక చిటుకుడు ఇంగు వేసి ఇలా పక్కకు పెట్టేసి ఉంటాను. దాంట్లో మళ్ళీ డైల్యూట్ చేసి ప్లాంట్స్కి ఇస్తూ ఉంటానండి.
1:5 రేషియోలో మనం ఇలా స్ప్రే చేయాలండి. దీన్ని మనం స్ప్రే చేయాలంటే యూజ్ అండ్ త్రో వాటర్ బాటిల్స్ అయితే బెస్ట్ అండి, ఎందుకంటే మజ్జిగ అలాంటివి మనకు అడ్డుపడుతూ ఉంటాయి, స్ప్రేయర్స్ డ్యామేజ్ అయిపోతాయి, అందుకని ఇలాంటివి యూజ్ చేస్తామనుకోండి. ఒకసారి వాడి మనం పడేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ ఎప్పటికప్పుడు మనం ఎండుటాకులు అయితే ఏ ప్లాంట్లో కానీ ఉండకూడదండి, ఎందుకంటే ఆకు ఉంచామనుకోండి స్ట్రెంగ్త్ని కానీ ఆ మొక్కకున్న స్ట్రెంగ్త్ని కానీ అవి లాగేస్తూ ఉంటాయి, అందుకని మనం ఎప్పటికప్పుడు ఎండుటాకులు అయితే ఏ ప్లాంట్లైనా మనం ఇలా తీసేస్తూ ఉండాలండి. తర్వాత ఓవర్ వాటరింగ్ అయితే చేయకూడదండి, సీజన్ బట్టి మనం వాటర్ ఇస్తూ ఉండాలి మన ప్లాంట్స్కి. సమ్మర్ అనుకోండి ఎక్కువ ఇస్తూ ఉంటాము, ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మనకు మట్టి కొద్దిగా గట్టిగా అయినప్పుడు మాత్రమే మనం వాటర్ అయితే ఇవ్వాలి. ఎండ్ అయితే డైలీ 5-6 అవర్స్ అయితే కనీసం అయితే ఉండాలండి, అప్పుడే మనకి ఈ ప్లాంట్స్కి అయితే డిసీజెస్ అయితే అటాక్ అవుతుందా అంటే ఈ రకమైన టిప్స్ ఫాలో అయినాము అనుకోండి చాలా ఆర్గానిక్గా అయితే మనం గ్రో చేసుకోవచ్చు అండి. ఏ రోజు కావాల్సిన ఆ రోజు పచ్చిమిర్చిని ఇలా తోటలోకి వచ్చి మనం స్వయంగా కోసుకొని వంట చేసుకోవడం అయితే చాలా అయితే హ్యాపీనెస్ ఉంటుందండి. ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.